ಶರಣಾಗತ ದೀನಾರ್ಥ ಪರಿತ್ರಾಣ ಪರಾಯಣೇ ಸರ್ವಸ್ಯಾರ್ತಿ ಹರೇ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 16/12/2017 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు మరియు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం హేమలంబనామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, మార్గశిర మాసము, బహుళపక్షము, త్రయోదశి, ఉదయం 7:10 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతోంది. ఈరోజు అనురాధ నక్షత్రం ఈరోజు రాత్రి అనగా రేపు తెల్లవారుజామున వరకు 4:13 వరకు అనురాధ నక్షత్రం ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతోంది. వర్జము శేషము అనగా ఈరోజు తెల్లవారుజామునే ప్రారంభమై ఉదయం 7:45 వరకు వ్యాప్తిగా వర్జం ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుంచి 8 వరకు, అమృత ఘడియలు సాయంకాలం 4:39 నుంచి 6:29 వరకు, రాహుకాలం ఉదయం 9:17 నుంచి 10:40 వరకు వ్యాప్తిగా ఉన్నదన్న విషయాన్ని గుర్తించండి. నేను చెప్పబోయేటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి దుర్ముహూర్తాది వర్జాదులను రెండింటినీ కూడా సమీకరణ చేసుకొని మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి కొంతవరకు అనుకోని ఆకస్మిక ధన నష్టం సంభవించేటువంటి అవకాశము, లేనిపోని అవమానాలు, అపవాదులు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతర వ్యక్తులకు చేసినటువంటి పొరపాట్లు మీ మీద వేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని అపనిందలు కొని తెచ్చుకోకండి. సొంత విషయాల్ని బయటకు వెల్లడించకపోవడము, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా అప్పులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నంత వరకు కూడా చేయకపోవడం మంచిది. లేనిపోని వస్తువుల్ని కొనుగోలు చేయడానికి లేదా అనవసరమైనటువంటి ఆన్లైన్లో షాపింగ్ చేయడానికి మీ యొక్క ధనమంతా కూడా వెచ్చింపబడుతుంది. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వస్తువులు మేలు రకమైనటువంటి కాకుండా నకిలీవి మీకు అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర ప్రయాణాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాలని వాయిదా వేసుకోవడం మంచిది. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కానీ అధిక నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందులో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. అలాగే వివాహ సంబంధ చర్చలు కానీ లేదా అటువంటి శుభకార్యాల చర్చలు కానీ చేయకపోవడం మంచిది. అనవసరమైనటువంటి మానసిక ఉద్వేగానికి లోనవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పితృ సంబంధమైన వర్గాల నుంచి ఏదైనా దుర్వార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాహన ప్రమాదం సృష్టించబడుతోంది. ముఖ్యంగా దేశ విదేశీయాన ప్రయాణంలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. వస్తువులు చేజారిపోవడము లేదా మర్చిపోవడం జరిగేటువంటి స్థితి కొనసాగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు ఉంటాయి. ప్రమోషన్ కానీ ఆర్థిక ప్రయోజనాలు కనబడటం లేదు. అందువల్ల మానసికమైనటువంటి ఉద్యోగానికి లోనవడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఒక సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసేయాలన్నటువంటి మానసిక ఒత్తిడికి గురవుతారు. కాబట్టి కొంతవరకు చాలా జాగ్రత్తగా ఉండండి. చంద్రుని అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఏదైనా పూజలు కానీ అభిషేకాలు కానీ చేయించడం వల్ల మానసిక ప్రశాంతత, మానసిక దృఢత్వము కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారిలో తొందరపాటుతనం వల్ల అనేక నష్టాలు సంభవించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తొందరపాటుతనంతో కానీ నోరు జారుడుతనం కానీ నియంత్రించుకోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తెరగండి. ఈ రోజంతా కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఉందవల్ల దైవనామ స్మరణతో మీరు జాగ్రత్తగా ఉండండి లేదా తీవ్రమైనటువంటి మౌనాన్ని ప్రదర్శించండి. తద్వారా అనేక రకాల అశుభ పరిణామాల నుంచి బయటపడడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:25 నుంచి 10:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక వాహన ప్రాప్తి, అనుకోని ఆర్థిక ప్రయోజనాలు, ఊహించని శుభ పరిణామాలు, కొంతమంది వ్యక్తుల సహకారం చేత అనుకోని పనులన్నీ కూడా సాధించబడేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది. సత్సంతాన ప్రాప్తి కూడా కలిసిస్తోంది. ముఖ్యంగా ఇతరుల సహకారం చేత అనేక కార్యక్రమాలని లేదా మొండి బకాయిల్ని కూడా
తీర్చుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. నూతనమైనటువంటి స్థిరాస్తుని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇంతకుముందు ఏవైనా వాద వివాదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. పెద్దల అంగీకారంతో భార్యాభర్తలుగా మారేటువంటి ప్రేమికులుగా ఈరోజు మీరు ఉంటున్నారు. తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశము లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి లేదా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి విదేశానియోగ్యత లేదా సంస్థ నుంచి ఒక సంస్థకు మారేటువంటి శుభతరణంగా కూడా చెప్పబడుతోంది. ఆర్థిక లావాదేవీలో అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చు. ముఖ్యమైన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సమక్షంలో అనేక రకాల శుభమైనటువంటి కార్యక్రమాలను పొందుపరుచుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశము, బంధుమిత్రుల సమాగమము, సంపూర్ణమైనటువంటి ఉన్నతోన్నత విద్యా ప్రాప్తి, అనేక రకాల శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఈరోజు బాగా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి మూడు అంకెను అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని చికాకులు, మానసిక ఉద్వేగము, కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి అప్పులో ఎక్కువగా పెరిగిపోవడము లేదా అప్పులు ఇచ్చినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయడము అనేటువంటి కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కూడా పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. లేనిపోని ఇబ్బందులు, ఆకస్మిక ధర నష్టాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. లేనిపోని విషయాల గురించి, అకాల భోజనం గురించి మీరు ఇబ్బంది పడతారు, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకూలవంతమైనటువంటి భోజనాన్ని స్వీకరించడం చాలా మంచిది. మాంసము, ఇతర మద్యపానాన్ని సేవించకపోవడమే చాలా మంచిది. ఈరోజున మీకు తీవ్రమైనటువంటి ఉదర సంబంధ ఇబ్బందులు కలగడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. వాహన ప్రమాదం కూడా సూచించబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనంలో కూడా వెళ్ళేటప్పుడు దాదాపుగా 10 మంది కలిసేటువంటి వాహనంలో ప్రయాణం చేయండి. తద్వారా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అలాగే నూతన వ్యాపారాన్ని చేరుకున్న వారు ఈరోజు కాకుండా మరొక రోజు పొడిగించుకోవడం చాలా మంచిది. కాకపోతే ఈ రాశి ఉన్న విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ ఉన్నతమైనటువంటి శుభస్థితి కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం కానీ, విదేశాలలో ఉన్నటువంటి ఉద్యోగ ప్రాప్తి కానీ, లేదా విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు బాగానే ఉన్నాయి. తప్పకుండా విదేశీ ప్రయాణం ఈరోజు పెట్టుకోవడం చాలా మంచిది. అనుకూలవంతమైన స్థితి పొందడానికి శుభమైనటువంటి దినంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా బంధుమిత్రుల సమాగమం అనుకూలంగా ఉంటుంది. తొందరపాటుతనంతో కొన్ని వ్యక్తుల నుంచి అవమానాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మౌనంగా ఉండండి. చికాకులు, అనవసరమైనటువంటి ఆందోళనలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు చేసుకోకపోవడం మంచిది. దానివల్ల నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉండడానికి తప్పకుండా మీరు కుజుడి అష్టోత్తర నామాన్ని, అలాగే శని బుధుడి అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పారాయణ చేయడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహ సంబంధ విషయాలకి ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అవకాశాలు ఉంటాయి. బహుమానాలు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 గంటల నుంచి 4 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సంతాన విషయంలో అనుకూలతలు, వివాహ సంబంధ చర్చలు కొలిక్కి రావడము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, జీవితంలో స్థిరపడేటువంటి శుభ అవకాశం ఈరోజు ఏర్పడుతోంది. పెద్దల సమక్షంలో కోర్టులలో కానీ లేదా పెద్దల సమక్షంలో ఉన్నటువంటి ఏవైనా వాద వివాదాలు, స్థిరాస్తి పంపక విషయాల్లో చికాకున్నట్టయితే అవన్నీ కూడా సమస్య లేని విధంగా పరిష్కరించబడతాయి. అన్ని రకాల పరిష్కారాలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు బాగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు స్వీకరించవచ్చును. నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు అది మొదలెట్టేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో విద్యార్థులకు చాలా అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతోంది. ముఖ్యంగా అకాడమిక్ ఎడ్యుకేషన్ వారికి సంపూర్ణమైనటువంటి అనేక రకాల బ్యాక్లాగ్స్ అన్నీ కూడా పూర్తిగా ఈరోజు మీకు ఫుల్ఫిల్ అవుతారు. అనగా సంపూర్ణమైన విద్యా సంబంధ విషయాల అనుకూలతను పెంపొందించుకుంటారు. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి శుభస్థితి కనబడుతోంది. సంపూర్ణ ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందున్నటువంటి బాకీలు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ కూడా వసూలు అవ్వబడతాయి. అలాగే మీరు ఇచ్చేటువంటి రుణం కూడా తీర్చివేయబడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఇంక్రిమెంట్ ప్రాప్తించేటువంటి అవకాశము, దేశ విదేశాల్లో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, వ్యాపారము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మాత్రము విదేశాల్లో తటస్థ స్థితి కొనసాగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పర్మనెంట్ రెసిడెన్సీ కానీ, గ్రీన్ కార్డు కానీ మీరు పొందేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా
మధ్యాహ్నం 11 గంటల వరకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం 11 గంటల నుంచి ఈ రోజు రాత్రి వరకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది, విందు వినోదాదుల్లో పాల్గొంటారు, శుభస్థితి ఎదుర్కొనేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం చేత అనేక రకాల సమస్యల నుంచి కార్యాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి అన్ని కార్యాలలో విజయాన్ని సాధించే రోజుగా మీకు చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:37 నుంచి 3:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యము, ఆనందమైనటువంటి దినము, ముఖ్యమైనటువంటి స్నేహితులతో కాలం గడపడము, కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, వివాహాది సంబంధ చర్చల్లో లాభము, మంచి వ్యక్తిని పెళ్లాడేటువంటి శుభతరుణము, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపార అభివృద్ధి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక లాభాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపారాన్ని పెంపొందించుకోవడము లేదా ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి అవకాశము లేదా విదేశాలతో ముడిపడేటువంటి వ్యాపారంలో జోక్యం చేసుకోవడము అందులో ప్రవేశించేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. సంతానం లేని వారికి శుభ సత్సంతాన ప్రాప్తి తప్పకుండా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా పెద్దల సమక్షంలో ప్రేయసి ప్రియులు ఒక్కటయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీ పిల్లల విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి కనబడుతోంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపారాన్ని ఆరంభించడంతో పాటు స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు, ఆర్థిక లాభాలు స్వీకరించే అవకాశము, అన్యోన్య దాంపత్యము, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి ఉన్నతోన్నత ఉద్యోగ పదవి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశాన యోగ్యత, విద్యార్థులకి కలిసొచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల విద్యల్లో రాణింపు తప్పకుండా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యారాశి వారికి ఇతరుల సహకారం చేత కొన్ని కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు, కొన్ని కార్యక్రమాలు ఇబ్బందికర వాతావరణంలో నెట్టివేయబడతాయి. అనగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్ లాంటి విషయాల్లో తొందరపాటుతనం వల్ల, అనవసర వ్యక్తుల సలహా వల్ల పెట్టుబడులు పెట్టడము అందులో నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వివాహాది సంబంధ చర్చల్లో కానివ్వండి లేదా శుభకార్య చర్చల్లో కానివ్వండి, తప్పకుండా మీరు విజయాన్ని సాధించేటువంటి అవకాశము, ఇతరుల మాటకు విలువిచ్చి మీరు ఇతరులకు మాట విలువడము, ఇతరులు మీ మాటకు విలువడం వల్ల శుభకార్యాల పరంపర కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయంలో అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా సోదర సోదరిమణులతో ఇంతకుముందు ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆత్మీయుల సమ్మేళనం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సకాల భోజనం ఉంటుంది, విందు వినోదాదుల్లో పాల్గొంటారు, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి పదవి లభించేటువంటి అవకాశము, రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుంది, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశానుయోగ్యత లేదా ప్రమోషన్ ప్రాప్తించేటువంటి అవకాశము, సంస్థ నుంచి ఇంకో సంస్థకు మారేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంతకుముందున్నటువంటి రుణ సంబంధ విషయాల్లో అనుకూలతలు స్పష్టంగా ఉన్నాయి. రుణాలు తీర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నూతన గృహప్రవేశ లాబ్ధి, ముఖ్యంగా స్థిరాస్తిని కొనుగోలు చేసేటువంటి అవకాశము, కన్స్ట్రక్షన్ వ్యాపారం చేసే వారికి అనుకూలతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. అనగా ఏదైనా మధ్యవర్తి వల్ల ఈరోజు పూర్తవుతున్న పని పోస్ట్పోన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించడమే చాలా మంచిది. ఈ రాశి వారికి అన్ని రకాల అనుకూలవంత యోగాలు స్పష్టంగా చెప్పబడుతున్నాయి. మధ్యాహ్న సమయంలో 2:00 నుంచి 4:00 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనాలు, అనుకూలవంతమైన ధనయోగము, ముఖ్య కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు, అనేక రకాల సమస్యల్ని పరిష్కరించుకుంటారు, బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది, మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు, గొప్ప కార్యక్రమాలను చేపట్టేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది, నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలవంతమైన శుభస్థితి. కాకపోతే అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి, అధిక పెట్టుబడులు పెట్టకండి, స్వల్పమైనటువంటి పెట్టుబడులు మాత్రమే పెట్టి స్వల్ప లాభాలు స్వీకరించండి. ముఖ్యంగా మీ మాటకు విలువ పెరుగుతోంది, అయిన వారందరూ కూడా దగ్గరవుతారు, ఇంతకుముందున్నటువంటి శత్రువులు కూడా పాదాక్రాంతులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. వివాహాది సంబంధ చర్చల్లో పాలు పంచుకుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైనటువంటి గృహ నిర్మాణ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన స్థితి, స్థిరాస్తుని కొనుగోలు చేస్తారు, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా
పెంపొందించుకునేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. దాదాపుగా దేశ విదేశాన ప్రయాణము, ఉద్యోగంలో అభివృద్ధి, సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. కాకపోతే ముఖ్యంగా మీరు బంధువుల సమక్షంలో, స్నేహితుల సమక్షంలో ఉన్నప్పుడు పర్సనల్ విషయాల్ని బయటికి వెల్లడించకపోవడం చాలా మంచిది. దానివల్ల నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి దిశగా ప్రయత్నాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు పాదాక్రాంతులు అవుతున్నప్పటికీ మీ మీద నెగిటివ్ ఫోర్స్ అనేది పెంపొందించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సనల్ విషయాల్ని మాత్రం ఎవరికి చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అలాగే ఈ రాశి వారిలో ముఖ్యంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా విదేశీ ప్రయాణం వెళ్తున్నప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఏదైనా వస్తువుని చేర్జార్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అలాగే సువర్ణ వస్తువులు కూడా చేజారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎడమ కాల్లో ఏదైనా శస్త్రచికిత్స జరగడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. లేదా వాహనం మీద వెళుతున్నప్పుడు ఎడమ కాలికి గాయమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా చెప్పబడుతోంది. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉంటున్నాయి. వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. సంతాన విషయంలో అనుకూలతలు బాగా మెండుగా ఉన్నాయి. కళ్యాణ సంబంధ విషయాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగుతుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సూచన, ఆర్థిక నష్టము, స్వల్పమైనటువంటి ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవద్దును. నూతన వ్యాపారం కూడా ఈరోజు కాకుండా మరొక రోజు ప్రారంభించడం చాలా మంచిది. అనుకోని ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక నూతన వ్యక్తి పరిచయం వల్ల మీ జీవితంలో తీవ్రమైనటువంటి అగాధం ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్య స్త్రీ పరిచయం కానీ, అన్య పురుషుడి పరిచయం కానీ మీ జీవితంలో నష్టాన్ని చవిచూసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యక్తుల్ని నమ్మకండి. లేనిపోని పర్సనల్ విషయాన్ని అవతల వారికి చెప్పేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించకండి. ఈ రాశి వారికి నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. భూ సంబంధ లావాదేవీల్లో అనుకూలత ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారం చేసేటువంటి, అనగా భూ సంబంధ వ్యాపారం చేసే వ్యక్తులకి లాభాలు అధికంగా గడించవచ్చును. ముఖ్యంగా ఇతర దేశాలతో ముడిపడినటువంటి వ్యాపారం ఏదైనా సరే అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. పోటీ పరీక్షల విద్యార్థులు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్ విద్యార్థులు కానీ అనుకూలవంతమైన శుభస్థితి కలగడానికి మెండుగా అవకాశాలున్నాయి. తప్పకుండా ఉత్తమ ర్యాంకులు పొందవచ్చును. దానివల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. దాదాపుగా రాశి వారికి పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులిద్దరు కూడా వివాహం చేసుకునేటువంటి శుభ సమయంగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైనటువంటి సత్సంతాన ప్రాప్తి కూడా ఈ రాశి వారిలో కొనసాగుతుంది. ఈ రాశి వారికి 2:36 నుంచి 3:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి వ్యాపార నష్టము, ఆర్థిక నష్టము, ఉద్యోగ నష్టము, లేనిపోని అవపవాదులు, అవమానాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా తీవ్ర అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు మిమ్మల్ని కాదని వేరే వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. లేదా మీ మాటని పెడచెవిన పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మీ పిల్లలకి వాహన ప్రమాదం కూడా జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లల్ని ప్రేమగా చూసుకోండి. దగ్గరగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. వారి అవసరాలు ఏంటో కనుక్కునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ముఖ్యంగా డిగ్రీ లేదా బీటెక్ చదువుతున్నటువంటి మీ పిల్లలు దాదాపుగా దారి తప్పేటువంటి ప్రమాదం ఎక్కువ గోచరిస్తోంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గ్రహించండి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్ర నష్టాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది సంబంధ చర్చల్లో పాల్గొనకపోవడం మంచిది. అటువంటి విషయాలు ఈరోజు కాకుండా మరొక రోజు పెట్టుకోవడం చాలా ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని గుర్తించండి. దేశ విదేశాల ప్రయాణం కూడా సానుకూలవంతంగా లేదు. కాకపోతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మాత్రం స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా అక్కడ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం, స్థితి కనబడుతోంది. విద్యార్థులకి తప్పకుండా నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. కాపీ కొట్టి ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు తీవ్రమైనటువంటి సంవత్సర కాలం పాటు పరీక్షలు, అంటే విద్యా నష్టాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచివరించండి. మాస్ కాపీయింగ్కు పాల్పడద్దు. దానివల్ల నష్టం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. రెండు నేత్రాల సంబంధ విషయంలో సైట్ పెరగడము లేదా ఆకస్మికమైనటువంటి చూపు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వైద్యుడిని సంప్రదించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అలాగే ఏవైనా మందులు కానీ ఏవైనా వేసుకునేటువంటి టైం టేబుల్ని పాటించే ప్రయత్నాన్ని చేయండి. క్రమశిక్షణ లోపం వల్ల వ్యాధి తిరగబడేటువంటి అవకాశాలు కూడా మెండుగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి
పర్సనల్ విషయాల్ని బయటకు వెల్లడించకపోవడం చాలా మంచిది. అనుకోని ఆకస్మిక వ్యక్తుల వల్ల నష్టాలు చవి చూసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ విషయంలో కూడా తీవ్ర నష్టం సంభవించినటువంటి అవకాశము. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి పై అధికారుల ఒత్తిడి కానీ లేదా ఉద్యోగ నష్టం కానీ సంభవించడానికి అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా వ్యక్తుల నుంచి ధనం స్వీకరించినటువంటి విషయంలో పూచికత్తుగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. లేదా మీరు మీ నుంచి ఎవరైనా ఆర్థిక విషయాలు ఇచ్చేటువంటి ధనం ఇచ్చే అవకాశం ఉంటే తీర్చేసుకోవడమే చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. లేకపోతే లేనిపోని అపవాదులు ఒత్తిడికి గురవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల అనారోగ్యం కూడా సంభవించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 5:47 నుంచి 6:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారు తప్పకుండా రాహువు, కుజుడు మరియు బుధుడి యొక్క అష్టోత్తర నామాన్ని ఎక్కువగా పాలన చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఆర్థిక లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ నాయకులు కలిసి వచ్చే కాలము, ముఖ్యమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేటువంటి ముఖ్యమైనటువంటి అంటే ఉన్నత ఉద్యోగ వ్యక్తులకి ప్రభుత్వం నుంచి అనేక రకాల శుభ ఫలితాలు అందుకోవడం అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రమోషన్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించినటువంటి శుభ పరిణామాలు చాలా స్పష్టంగా గోచరిస్తోంది. కళాకారులకి, ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. ముఖ్యంగా చలనచిత్రంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉన్నతమైనటువంటి చిత్రసీమలో పనిచేసేటువంటి అవకాశము, గొప్ప డైరెక్టర్లో హీరో లేదా హీరోయిన్గా ఉండేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ముఖ్యంగా దేశ విదేశీయ ప్రయాణం సానుకూలవంతంగాను, వ్యాపారం కలిసి వచ్చే విధంగాను, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని అధిక ఆర్థిక ప్రయోజనాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. గొప్ప వ్యక్తులకు సహకారం చేత అనేక సమస్యల నుంచి పరిష్కారం అవుతాయి. నూతనమైనటువంటి విద్యా సంబంధ విషయాలు కూడా అనుకూలతలు ఉంటాయి. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో అనుకూలత చాలా స్పష్టంగా ఉన్నాయి. పోటీ పరీక్షల విద్యార్థులకి, అకాడమిక్ ఎడ్యుకేషన్లోని విద్యార్థులకి సానుకూలవంతమైన శుభ పరిణామాలు, అనేక శుభ ర్యాంకులు పొందడానికి అవకాశాలు చాలా స్పష్టమైన స్థితి ఈరోజు కనబడుతోంది. ముఖ్యంగా అనేక రకాల సమస్యల నుంచి ఈరోజు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏవైనా కోర్టు వివాదాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. తప్పకుండా అనుకూలవంతమైన తీర్పు మీకు పొందేటువంటి అవకాశము. స్థిరాస్తి పంపకాల్లో కూడా శుభమైన స్థితి కొనసాగేటువంటి ఈరోజు అనుకూలవంతమైన సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:08 నుంచి 5:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, అనుకూలవంతమైనటువంటి శుభ ఉద్యోగ ప్రాప్తి, దేశ విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి ఆన్ సైట్లో విదేశానియోగ్యత, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, పై అధికారుల యొక్క మన్ననలు సంపూర్ణంగా ఉండడము, ప్రాజెక్టుకి ఇన్ఛార్జిగా ఉండేటువంటి అవకాశాలు కూడా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి అవకాశం ఉంటుంది. దాదాపుగా మీ కింది స్థాయి వ్యక్తులకి మీరు అనేక రకాల సలహాలు ఇస్తారు. దానివల్ల కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా చాలా ఆనందంగా ఉంటారు. అనేక రకాల ఉద్యోగ సంబంధ విషయాల్లో అనుకూలతలు చాలా మెండుగా ఉంటున్నాయి. దేశ విదేశాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి అవకాశము. ఇంతకుముందు ఉన్నటువంటి అనేక వివాదాలు కూడా పరిష్కరించబడతాయి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం చేత నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారంలో కూడా అభివృద్ధి కొనసాగుతోంది. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల విద్యా సంబంధ విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి, ధనం చేతి నిండా ఉంటుంది. అనేక గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు. శుభమైనటువంటి వ్యక్తుల సహకారంతో అనేక రకాల శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. రాజకీయ నాయకులు కూడా అనుకూలవంతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ వాహనం ఎక్కడైనా మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వాహన విషయంలో 1-10 చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రయాణం కొనసాగించేటువంటి ప్రయత్నాన్ని చూసుకోండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:04-5:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. నూతన వ్యాపారాన్ని కానీ, ఉన్న వ్యాపారాన్ని కానీ అభివృద్ధి పరుచుకుంటారు. వ్యాపార భాగస్వామితో అనేక రకాల శుభమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది.
స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు. ఇంతకుముందు రావాల్సినటువంటి మొండి బకాయిలు కూడా ఈరోజు వసూలవుతాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారికి మంచి ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్ సంపాదించుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి మాత్రము విదేశాల విషయంలో మాత్రము కొంత ఇబ్బందికర వాతావరణము, అలాగే స్వదేశంలో ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే పై అధికారుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అనగా పని ఒత్తిడి మీకు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల యొక్క పనిని కూడా మీ మీదకి పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పనిని కూడా స్వీకరించండి, కాలానుగుణంగా దాన్ని పూర్తి చేయండి. తద్వారా పై అధికారుల మన్ననలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు కూడా విదేశాల ఉన్నతికి లేదా ప్రమోషన్ పొందడానికి అవకాశాలు స్పష్టంగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంతాన విషయంలో అనుకూలతలు, అన్యోన్యమైనటువంటి భార్యాభర్తల అనుకూలతలు, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమము, విందు వినోదాదులు పాల్గొనడము, అనేక రకాల శుభవార్తలు వినడము, పితృ మాతృ సంబంధ వర్గీయులతో ఊహించినటువంటి శుభ పరిణామాలు, గొప్ప కానుకలను కూడా స్వీకరించినటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరిస్తోంది. విందు వినోదాదుల్లో కాకుండా విహారయాత్రలు, తీర్థయాత్రలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనేటువంటి శుభస్థితి ఈ రాశి వారికి చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:08 నుంచి 10:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకా అనేక మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఎదురుచూస్తున్నారు, వారికి సహకరించండి. ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చెప్పండి. మన యొక్క ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అనేక ప్రసార మాధ్యమాల ద్వారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి పరిష్కార మార్గాల్ని అందరికీ చెబుదాము, మనము తెలుసుకుందాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కిరణ్ శర్మ.